కొత్త రాష్ట్రం, ఇన్కమ్ అంతగా ఇక్కడున్నంతగా అక్కడ జనరేట్ అయ్యే అవకాశం లేదు. బట్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అంటే అలా ఏం చెప్తారు? ఉద్దేశం మంచిదైతే దానికి దారులు ఏదో విధంగా ఏర్పాటు చేసుకొని పోవటానికి మార్గాలు దొరుకుతాయి. ఇన్ని పథకాలు అసలు ఇంతవరకు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పెట్టుండడు. 46,000 కోట్లలో ఎన్ని వేల కోట్లతో పథకాలు అమలు చేయడం జరిగింది. మాకు కూడా ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుంది, మనం ఒక సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు పథకాలు పెట్టాం, ఇందులో ఏ పథకం కూడా గత ప్రభుత్వంలో ఉన్నాయి లేవు కదమ్మా, అన్నీ కొత్తయే కదా. మరి ఇంత ఆదాయం ఉంటే ఎందుకు గత ప్రభుత్వంలో వాళ్ళు దోచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు? అమరావతి పెట్టి దోచుకుందామా, ఇంకోటి పెట్టి దోచుకుందామా, పోలవరంలో దోచుకుందామా అని ఆలోచన చేశారు కాబట్టి. లేకపోతే ఈ నిధులన్నీ ఏమైనాయి? ప్రజల ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీ వచ్చినా ఏ వ్యక్తి వచ్చినా సరే అధికారంలోకి అల్టిమేట్గా ప్రజల సొమ్మే అక్కడ ఉండేది, పన్నుల రూపంలో పే చేసేది. బట్ ప్రజలకు ఎవరు ఏం చేయట్లేదు, వాళ్ళ కుటుంబాభివృద్ధి వాళ్ళ కుటుంబ ఆర్థికాభివృద్ధి చూసుకుంటున్నారనేది ప్రజల వాదన. మీరు అడిగిన దాంట్లో కొంతమేరకు వాస్తవం ఉండదు, ఎందుకంటే గత ప్రభుత్వాలు అట్లా చేసినాయి కాబట్టి. మా ప్రభుత్వం ఆ కార్యక్రమం చేసింది, ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యం ప్రతి ఒక్క పేదవాడికి అందాలి అని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సంకల్పం చేసి అన్నీ అమలు చేశాడో అంతకి రెండింతలుగా ఆ పథకాలను అమలు చేసే దాంట్లోనే మేము ముందుకు పోతున్నాడు మా ముఖ్యమంత్రి గారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మీరు కూడా చూసే ఉంటారు. సో ఏపీలో ఏదైనా ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఉద్ధరణ లాంటివి కానీ లేదంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన రిఫార్మ్స్ ఏదైనా తీసుకొచ్చే ఉద్దేశం? ప్రైవేట్ స్కూల్స్కు పోటీగానే కాదు, ప్రైవేట్ స్కూల్స్కి పోయే అవసరం లేకుండా చేయడానికే మా ప్రయత్నం. పోటీ అనేది వాళ్ళు ఉంటేనే కదా అక్కడ ఎగ్జిస్టెన్స్లో, వాళ్ళు లేకుండా చేయాలనే గవర్నమెంటే అన్నీ ఉచితంగా మెరుగైన విద్య, మెరుగైన వైద్యం. పృథ్వీ గారి ప్లేస్లో మళ్ళీ ఎవరిని తీసుకోలేదండి ఆ పోస్టుకి సంబంధించి? తీసుకోలేదు, తీసుకోము కూడా. అక్కడ హిందూ దేవాలయాలు ప్రత్యేకంగా కూల్చేస్తున్నారు, కావాలని కూల్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక మతాన్ని ఎక్కువగా వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారనేది ఎంతవరకు నిజం సార్? వాస్తవాలు కాదమ్మా, చెప్తున్నారు కదా, మా ప్రభుత్వం వచ్చినాక ఎక్కడైనా దేవాలయాలు కూల్చామా? దేవాలయాలు కూర్చుంది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, విజయవాడలోనే ఎన్నో దేవాలయాలు కూల్చారు. మా ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ మేము ఒక దేవాలయం కూల్చడం కానీ ఇంకా దేవాలయం నిర్మించడానికి పూనుకుంటున్నాం మేము. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అపోజిషన్లో ఉన్న వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది ప్రస్తుతం వాదన. అట్లానే మేము కక్షాధింపు చర్యలు చేసేవాళ్ళం అయితే అంతకన్నా రెట్టింపు హింసలు పెట్టాలి. మీ సాటి మహిళ అని కూడా లేకుండా మీకు గుర్తుందో లేదో రోజా గారిని రోడ్డు మీద వేసి హైవే మీద ఈడ్చుకుంటా జీబులో ఎత్తుకెళ్ళారు. దాంతో పోల్చుకుంటే ఇంకేమన్నా ఉందా? ఒక మహిళ అధికారిని కాలుతో దన్నారు, అంతకన్నా ఘోరమైన నిమిషాలు ఇప్పుడు ఏమన్నా మేము పెడుతున్నాము? అందుట్లో మీరు గత 5 ఏళ్లలో చేసిన దోపిడీ మామూలు దోపిడీయా? ఇంకా ఉందమ్మా, ఇది అంత ఆరంభమే. దోచుకుందా మొత్తం గట్టించే కార్యక్రమం జరుగుతుంది, ఇది నిరంతర ప్రక్రియ. ఇంకా హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.